ఫ్రెండ్స్, చాలామందికి ఆన్లైన్లో పాన్ కార్డు పోస్ట్ ఆఫీస్లో ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా వచ్చింది, అసలు పోస్ట్ ఆఫీస్లో మీ ఊరికి వచ్చేసిందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ద్వారా నా వీడియో యొక్క మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ క్రోమ్ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో నేను మీకు ప్రొసీజర్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ట్రాక్ కాంగ్నిజెంట్ సిఓఎన్ ఇది కనిపిస్తుంది కదా, కాంగ్నిజెంట్ అనేది ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాంక్ కాంగ్నిజెంట్ ఇండియన్ పోస్ట్ ఉంది కదా, సో ఈ విధంగా ఇది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు, సో ఇక్కడికి మీకు ఇండియన్ పోస్ట్ ఈ విధంగా ఓపెన్ అయింది కదా. సో ఫ్రెండ్స్, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్గా నేను తీసుకుని వస్తాను. సో ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా నెంబర్ నేను ఎంటర్ చేస్తాను, అలాగే ఎంటర్ చేయడం మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది ఏంటంటే మీకు పాన్ కార్డ్ అలౌట్ అయిపోయిన వెంటనే మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగ ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మెసేజెస్ను ఓపెన్ చేయండి. మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత మెసేజెస్ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయండి. సో మీకు ఎన్ఎస్డిఎల్ టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పాన్ బి మీకు పాన్ ఇది అలవటెడ్ అని పడుతుంది కదా, అలవటెడ్ పడిన తర్వాత కార్డ్ సెంట్ బై పోస్ట్ ఏడబ్ల్యూబి అని ఒక కనిపించిన తర్వాత దాని కింద ఒక నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ నెంబర్ మొత్తం ఆ నెంబర్ ఫ్రెండ్స్ అక్కడ కాన్సియంట్ నెంబరు అంటే EA86 అనేది నా నెంబర్ ఫ్రెండ్స్. మీకు కూడా ఒక నెంబర్ అనేది వస్తుంది. సో కార్డ్ సెంట్ బై పోస్ట్ ఏడబ్ల్యూబి ఈ నెంబర్ని మీరు అక్కడ మీరు సెట్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు మీకు ఈ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి. సో అది మీకు చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసేదానికి నేను ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇక్కడికి వచ్చేసేదానికి మీకు ఒక ఓటీపీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్యాప్చర్, అది అక్కడ మీరు ఇవ్వాలి. నేను నా యొక్క క్యాప్చాని ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను సెర్చ్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇప్పుడు నా పాన్ కార్డ్ అనేది ఎక్కడ ఉందనేది నాకు ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. నా పాన్ కార్డ్ అనేది ఐటెం ఇస్ రిసీవ్డ్ ఫ్రెండ్. నా పాన్ కార్డ్ అనేది నా పోస్ట్ ఆఫీస్కి వచ్చేసింది. సో నేను ఇప్పుడు దాన్ని వెళ్ళి తీసుకోవచ్చు వెంటనే. సో ఈ వీడియో సో ఈ విధంగా మీరు మీ యొక్క పాన్ కార్డ్ ఎక్కడ ఉంది, పోస్ట్ ఆఫీస్లో ఎక్కడ ఉంది, అసలు వచ్చిందా రాలేదా అని ఈ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ద్వారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.